అమ్మని నేను ఇలా దొరికిపోయానేంటి, ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? అవును బేబీ, మేం కనీసం పలకరించడం లేదు, చిన్న సౌండ్ కూడా చేయలేదు. మేమొచ్చామని మీకెలా తెలిసింది? ఇప్పుడు ఏం చెప్తే వీళ్ళు నమ్ముతారు? ఎలా నేను వీళ్ళని కన్విన్స్ చేస్తే నా మాట నమ్ముతారు? బేబీ, నిన్నే నీకు అనిపించదు కదా, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఏం లేదు బేబీ, మీరు నా పిల్లలే కదా, నా రక్తమే కదా, అందుకే. మన మధ్య బయోలాజికల్ అటాచ్మెంట్ ఉంటుంది, అందువల్ల కొన్నిసార్లు కళ్ళతో చూడకపోయినా మనసుకి తెలిసిపోతుంది అంతే. అలా అయితే వీళ్ళు నాకు కూడా పిల్లలే కదా, వీళ్ళని కన్న తల్లిని నేనే కదా. మరి వాళ్ళని చూడకముందు వాళ్ళొచ్చారనే సంగతి నాకెందుకు తెలియలేదు? ఇది బయోలాజికల్ సైన్స్కి సంబంధించింది, చదువుకున్న వాళ్లకే దాని గురించి తెలుస్తుంది, వాళ్ళకే ఇది వర్కౌట్ కూడా అవుతుంది. హై స్కూల్ చదువుతోనే ఆగిపోయిన దానివి, ఇలాంటివన్నీ నీకెలా తెలుస్తాయి? బేబీ, నీకు కళ్ళు కనిపించక ఎంత ఇబ్బంది పడతావో ఏమో, అందుకే నీ పక్కనే ఉండి నీ పనులు చేసి పెట్టడానికి నేను వెన్నెలా ఇక్కడే పడుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. ఈ తండ్రి కోసం ఆరాటపడే పిల్లలు నాకున్నారు, నాకు చాలు. వైష్ణవి, నాన్నని చూసుకోవడానికి నేనున్నాను కదా, మీరు వెళ్ళండి. అవసరం లేదమ్మా, బేబీని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది నువ్వే కదా, బేబీ ఇంత ఇబ్బంది పడటానికి కారణం నువ్వే కదా. నువ్వు బేబీకి చేసింది చాలు, ఇంకేం చేయనవసరం లేదు. వావ్, నాటకం మొదటి రోజే రక్తి కట్టడం మొదలుపెట్టింది. నేను వేసిన అస్త్రం కరెక్ట్గా పనిచేస్తుంది, ఆ అస్త్రమే మున్ముందు పిల్లలకి వరలక్ష్మికి దూరాన్ని పెంచుతుంది. ఆహా, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది.